రాజ్యాంగంలోని 188వ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణము లేదా ప్రతిజ్ఞా స్వీకారము చేసి సంతకం చేయవలసి ఉంటుంది. దాంతోపాటు శాసనసభ నియమావళిలో 5A నియమం క్రింద మరొక ప్రమాణాన్ని చేయవలసి ఉంటుంది. ప్రమాణము లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయవలసిన సభ్యుల పేర్లను వరుసగా కార్యదర్శి పిలుస్తారు. ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి అటు పిమ్మట ప్రధాన ప్రతిపక్ష నాయకుని పేరును, తదుపరి మంత్రుల పేర్లను, ఆ తర్వాత అక్షర క్రమంలో మహిళా సభ్యుల పేర్లను, తదుపరి ఇతర సభ్యుల పేర్లను అక్షర క్రమంలో పిలుస్తారు. కార్యదర్శి పేరును పిలవగానే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు తాను కూర్చున్న చోటు నుంచి కార్యదర్శి టేబుల్ కుడివైపునకు వెళ్లాలి. అక్కడ ఎన్నిక ధ్రువపత్రాన్ని దాఖలు చేయాలి. అప్పుడు సభ్యుని ప్రమాణము లేదా ప్రతిజ్ఞాపత్రము ప్రతిని అందజేస్తారు. సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి సభ్యులు ప్రమాణము లేదా ప్రతిజ్ఞ స్వీకారం చేయాలి. ఆ తర్వాత సభ్యుడు లేక సభ్యురాలు సభాపతికి అభివాదం చేసి సభాపతి కుర్చీ వెనక నుంచి కార్యదర్శి టేబుల్ రెండో వైపునకు వెళ్లి అక్కడున్న సభ్యుల పట్టికలో సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి. ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలు కేటాయించడం జరగలేదు. అందువల్ల సభ్యులు లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆసీనులు కావచ్చు. సభాపతి ఎన్నిక తర్వాత ఆయన గౌరవనీయులైన సభ్యులు ఆసీనులు కావలసిన క్రమాన్ని నిర్ణయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట 15వ శాసనసభ సభాపతిని ఎన్నుకునేందుకు గవర్నర్ గారు 13వ తేదీ జూన్ 2019 గురువారం ఉదయం 11 గంటలకు సమయంను నిర్దేశించారు. సభాపతి ఎన్నికకు సంబంధించిన నామనిర్దేశిత పత్రములు, మిగతా వివరములు సభ్యులకు అందజేయడం అవుతుంది. పూర్తి చేసిన నామనిర్దేశిత పత్రాలు ఈ రోజు అనగా 12 జూన్ 2019 సాయంత్రం 5 గంటలలోపు శాసనసభ కార్యదర్శికి అందజేయవలసి ఉంటుంది. గౌరవనీయులైన సభ్యులందరికీ శాసనసభ ఆవరణలో సభ్యుల లాంజ్లో ఈ రోజు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీ చంద్రబాబు నాయుడు నారా. చంద్రబాబు నాయుడు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు నేను ఎన్ చంద్రబాబు నాయుడు అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలు గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎస్బి అమ్జద్ బాషా అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దతో శక్తులతో నిర్వహిస్తానని అల్లా సాక్షితో ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఎస్బి అమ్జద్ బాషా అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల. పుష్పశ్రీవాణి పాముల అనే నేను శాసనసభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడు